ఎక్కడన్న ఒక అతిపెద్ద అమాయకపు జోకు లేకపోతే అమాయకపు విషయం అంటూ ఏదన్నా ఉంటే భౌగోళికంగా ఒక ప్రాంతం విడిపోతే అక్కడ పేదోళ్ళు ఎట్ట బాగుపడతారా నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర నుంచి తెలంగాణ భౌగోళికంగా రెండు ముక్కలైతే ఇక్కడ పేదోడు బాగుపడతాడా? అదేంది విచిత్రంగా ఉన్నది. ఇదెట్లా? ఇప్పుడు నెహ్రూ గారట ఒక మాట అన్నాడట, ఆంధ్రాని తెలంగాణని కలిపితే అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ ఏమన్నాడంటే ఒక తుంటరి ఆంధ్రవాడికి అమాయక తెలంగాణ ఆడపిల్లకి పెళ్లి చేసినట్టుందన్నాడట. ఎవరు? నెహ్రూ. ఆంధ్రాని తెలంగాణని కలిపితే నెహ్రూ అనే ఆయన నిజామాబాద్ మీటింగ్లో ఏమన్నాడంటే, బాగా వినండి, ప్రధానమంత్రి నెహ్రూ నిజామాబాద్ వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ అప్పుడు విడిగా ఉన్నది, హైదరాబాద్ స్టేట్ సపరేట్గా ఉన్నది, ఆ రెండింటిని కలిపితే ఆంధ్ర తుంటరి పోరగాడికి అమాయకపు తెలంగాణ అమ్మాయికి పెళ్లి చేసినట్టుందట. ఇప్పుడు నేను సూర్యాపేట సభ నుంచి ఏం చెప్తున్నంటే, అగ్రవర్ణాల చేతిలో ప్రత్యేక తెలంగాణ పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ అనే మేకల్ని రెడ్డి రావుల పులుల్ని ఒకే బోన్లో పెట్టినట్టు, ఒకే బోన్లో పెట్టినట్టుంది. రెడ్డి రావుల పులుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మేకల్ని ఒకే బోన్లో పెట్టిందని సూర్యాపేట వేదిక నుంచి నేను చెప్తున్నాను.